ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి టీజర్ అనుకున్న సమయానికంటే కూడా కొద్దిగా ఆలస్యంగా విడుదలైంది. ప్రొద్దున నుండి ట్విట్టర్ లో అజ్ఞాతవాసి టీజర్ గురించి వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం 6 గంటల తరువాత విడుదలైన అజ్ఞాతవాసి టీజర్ కు ప్రేక్షకుల దగ్గర నుండి విశేష స్పందన వస్తోంది. అజ్ఞాతవాసి టీజర్ ను గనుక గమనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చాలా స్టైలిష్ గా చూపించబోతున్నాడు త్రివిక్రమ్ అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అంతేకాకుండా టీజర్ ని గనుక క్షుణ్ణంగా గమనిస్తే టీజర్ నిడివి తక్కువ ఉన్నప్పటికీ ప్రేమ, హాస్యం, రౌద్రం ఇలా నవరసాలన్నింటినీ దట్టించి ఒక కలర్ఫుల్ క్లాసికల్ టచ్ తో కూడిన పవర్ఫుల్ టీజర్ ని పవర్ స్టార్ అభిమానులకు కానుకగా ఇచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ధ్ టీజర్ కిచ్చిన సంగీతం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ ఎక్స్ప్రెషన్స్, నటనతో పాటు ఖుషి సినిమాలో ఏ రేంజ్ లో అయితే స్టంట్స్ చేశారో అజ్ఞాతవాసి సినిమాలో కూడా అలాంటి స్టంట్స్ ఉండబోతున్నాయి అనే ఫీలింగ్ ను కలిగించింది ఈ టీజర్. ఈ అద్భుతమైన కలర్ఫుల్ టీజర్ ను చూసిన చాలా మంది అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మూత మోగిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా కూడా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. టీజర్ మొత్తంలో కొద్దిగా నిరాశపరిచే అంశం ఏమిటంటే త్రివిక్రమ్ కలం నుండి జారువారే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పిన పవన్ కళ్యాణ్ సీన్స్ ఒక్కటి కూడా టీజర్ లో పొందుపరచలేదు. ఆ వెలితిని ట్రైలర్ తీరుస్తుందని, త్రివిక్రమ్ మ్యాజికల్ డైలాగ్స్ కి పవర్ స్టార్ పవర్ అక్కడ తోడవుతుందని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అజ్ఞాతవాసి టీజర్ కలర్ఫుల్ గా సినిమాపై విపరీతంగా అంచనాల్ని పెంచేసింది అని చెప్పక తప్పదు.